venerdì scorso. Om Shri Guru Bhyo Namaha Harihi Om Shruti Smruti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Yasya Naham Krito Bhavaha Buddhir Yasya Nalipyate Hatva Pisa Iman Lokan నహంతి న నిబధ్యతే. సాధారణంగా మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే, నేను కర్తను, ఫలానా ఫలానా కార్యములను నేను నిర్వహిస్తూ ఉన్నాను, నేను భోక్తను, ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించేవాడను నేను అని ఈ కర్తృత్వ భోక్తృత్వములు నా స్వరూపములో భాగము అని నిశ్చయించుకుని మనిషి జీవిస్తూ ఉంటాడు. ఈ నిశ్చయము ఇది అయథార్థ నిశ్చయం, యథార్థ నిశ్చయం కాదు, సత్యము కాదు ఆ నిశ్చయం, దోషముతో కూడిన నిశ్చయం, తన స్వరూపము తనకు తెలిసి చేసిన నిశ్చయం కాదది. తన స్వరూపము గురించి తనకు సరైన అవగాహన లేని సందర్భంలో మనిషి నేను కర్తను, నేను భోక్తను అని నిశ్చయించుకుని కూర్చుంటాడు. అయితే ఈ నిశ్చయము ఈ మామూలుగా లౌకికులు మాత్రమే చేసే నిశ్చయం కాదు. ఇది లౌకికులు అజ్ఞానవశాత్తు ఇటువంటి నిశ్చయాన్ని ఎలాగూ చేస్తారు, ఆ నిశ్చయమే సత్యమని శాస్త్రములు కూడా భావన చేస్తారు. మానవుడు కర్త, వీడు కర్త భోక్త అని నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు అందరూ, మన ఇండియన్ దార్శనికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతివాడు ప్రతి జీవి కర్త మరియు భోక్త అనే నిశ్చయం చేసుకుని కూర్చున్నారు అందరూ కూడా. అయితే యోగులు, పాతంజల యోగులు కూడా జీవునకు కర్తృత్వ భోక్తృత్వములు గలవు అనియే వాళ్ళలో చిన్న తేడా ఉంది. సాంఖ్యులు యోగులు వాళ్ళు ఏమన్నారంటే, జీవునకు కర్తృత్వము లేదు కానీ భోక్తృత్వము గలదు అని అంటారు. శంకరులు చోట అన్నారు, ఈ నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు వీళ్ళందరికంటే సాంఖ్యులు, సాంఖ్యులతో పాటే ఉంటారు యోగులు కూడా. సాంఖ్య సిద్ధాంతం ఏదో దాన్నే యోగులు స్వీకరించి ఉంటారు, పాతంజలులు. సో సాంఖ్యులు, పాతంజలులు, ముఖ్యంగా సాంఖ్యులు అనుకోండి, వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి స్వరూపానికి దగ్గరగా వచ్చినారు. ఎందుకంటే భోక్తృత్వము స్వరూపమునందు లేదు, సారీ, కర్తృత్వము స్వరూపమునందు లేదు అని స్వీకరించారు కదా, అని తెలుసుకున్నారు కదా. ఆ మేరకు వాళ్ళు చాలా బుద్ధిమంతులే సాంఖ్యులు. అంతటి బుద్ధిమంతులు కూడా ఆత్మస్వరూపం విషయంలో ఒక అంశంలో బుద్ధిమంతులై ఉన్నప్పటికీ ఇంకో అంశంలో పొరపాటు చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆత్మస్వరూపమునందు భోక్తృత్వము గలదు అని స్వీకరించినారు. సో ఈ విధంగా నేను అనే అనుభవము, ఆ ఎరుక ఏది గలదో దాని గురించి జనులు 99% తప్పుగానే నిశ్చయం చేసి కూర్చుంటారు. లౌకికులు ఎలాగూ కర్త భోక్త అనే ధోరణిలో ఉంటారు. లౌకికులతో పాటుగా శాస్త్రములను నిర్మాణము చేసిన దార్శనికులు కూడా అదే తప్పుడు అభిప్రాయంలో ఉండడం మనకు కనబడుతుంది. అయితే ఆత్మ అనబడే ఈ స్వరూపం ఏది గలదో, ఇది దీపము వంటిది. ఎరుక లోపలి దీపము, బయట ఉండే దీపము బాహ్యమునందలి వస్తువులను మాత్రమే ప్రకాశింపజేస్తూ ఉంటుంది, కానీ ఆ లోపలి వెలుగు బయట ఉండే వెలుగును, ఆ వెలుగులో ప్రకాశించే సకల జగత్తును కూడా ప్రకాశింపజేసే వెలుగు ఒకటి లోపల ఉన్నది, దానికే ఆత్మజ్యోతి అని పేరు. అది వెలుగు. వెలుగునందు కర్తృత్వము ఉండదు, భోక్తృత్వము ఉండదు. వెలుగు ఏ పనిని చెయ్యదు, ప్రకాశింపజేస్తుంది అని మనం అంటాం తప్ప వెలుగు పని కట్టుకుని దేనిని ప్రకాశింపజేయదు.
వెలుగునందు సర్వము ప్రకాశిస్తాయి. కాబట్టి ఇతరములను ప్రకాశింపజేయుట అనే పని కూడా వెలుగునందు మనం ఆరోపించి చెప్పి మాటే తప్ప వెలుగు తనంత తానుగా పని కట్టుకుని దేనిని ప్రకాశింపజేయదు. వెలుగు ఉంటుంది, వెలుగు గురించి మీరు ఒక్క మాటే చెప్పగలుగుతారు, ఉంటుంది. చిత్ అంటే లోపలి వెలుగు, అది ఏమిటి, దాని గురించి ఏదైనా చెప్పాలంటే అది ఉండును అని చెప్పగలుగుతారంటే సత్ ఉంటుంది. కాబట్టి సచ్చిత్ అంతే, ఆత్మ అంటే అంతే, అది వెలుగు, అది ఉంటుంది అంతే. అది ఏమీ చెయ్యదు, ఏమీ చెయ్యదు అనగా కర్తృత్వము దాని యందు ఉండదు, భోక్తృత్వము దాని యందు ఉండదు. ఈ సత్యాన్ని గుర్తించగలిగితే వాడు జీవితంలో కృతార్థుడైపోతాడు. ఎప్పుడు కూడా ఆ ఆత్మతత్వమును పట్టుకునే ప్రయత్నం చేయాలి, ఊరికే దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే ఉపయోగం లేదు. ఆ తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది, నా యందు కర్తృత్వము గలదా అని ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుని దాన్ని నిధిధ్యాసనము అంటారు. ఆత్మస్వరూపం విషయమై విచారము చేసి ఆ విచారణలో భాగంగానే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఈ మూడింటిని అనుష్ఠించి నా స్వరూపమునందు కర్తృత్వము లేదు, క్రియలు లేవని అంటలేదు, క్రియలు ఉంటాయి, క్రియలు అవుతూ ఉంటాయి, కానీ వాటిని చేసేది నేను అనే ఈ కర్తృత్వము కేవలము మనిషి యందు మాత్రమే కనపడుతుంది. ఈ సృష్టిలో పశుపక్ష్యాదుల యందు కర్తృత్వము ఉండదు. ఆవు పాలను ఇచ్చి నేను పాలను ఇస్తున్నాను అని అనుకోదు. అలాగే చెట్టు చేమ ఇవన్నీ కూడా పెరుగుతాయి, పళ్ళని అవ ఇస్తాయి, ఫలములను మనకి ఇస్తాయి, కానీ మేము ఇస్తున్నాము అని అవి అనుకోవు. మేము చేస్తున్నాము అనే ఈ పని, ఈ ధోరణి, ఈ దృష్టి కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది. నది ప్రవహిస్తూ ఉంటుంది, కానీ నది యందు కర్తృత్వము ఉండదు. సృష్టి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా క్రియలతో నిండి ఉంటుంది. ఆ ప్రకృతి అనే పేరే అలా వచ్చింది, ప్రకృష్టం కృతి ప్రకృతి. కృతి అంటే కర్మ, పని, డుక్రీకరణే, దాని నుంచి వచ్చిన పదం. ఆ డుక్రీకరణే అనే ధాతువుకి క్తిన్ అనే ప్రత్యయం చేరిస్తే కృతి అయింది. అదే అంటే చేయుట, భావార్థము అంటారు. చేయుట అంటే క్రియ, పని అవుతూ ఉంటుంది. ఆ పని నిరంతరంగా అవుతూ ఉంటుంది, ఓసారి అవ్వడం ఓసారి ఆగిపోవడం అంటూ ఏముండదు, నిరంతరముగా క్రియ ఘటిల్లుతూనే ఉంటుంది. దాని పేరే ప్రకృతి. కాబట్టి మన చుట్టూ ఉండే ప్రకృతి అంతా కూడా క్రియలను చేస్తూ ఉంటుంది. మన యందు కూడా ప్రకృతి గలదు. అజ్ఞానం చేత ఆ ప్రకృతియే నేను అని మనిషి భ్రమపడుతూ ఉంటాడు. మన యందు కూడా ప్రకృతి గలదు. ఏమిటి ఆ ప్రకృతి అంటే? దేహము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, అంతవరకు అది ప్రకృతి యొక్క వికారమే. అంతవరకు ప్రకృతి, వాటన్నిటి యందు చలనము ఉంటుంది, క్రియ ఉంటుంది. కాబట్టి క్రియ అహంకారంతో మొదలుపెట్టి దేహము వరకు, దేహము చుట్టూ విస్తరించి ఉన్న జగత్తునందు అంతా క్రియ ఉంటుంది. క్రియ ఉండదని మనం చెప్పట్లేదు, క్రియ ఉంటుంది. పైగా క్రియ చాలా అధికాధికంగా ఉంటుంది, నిరంతరముగా అంటే బ్రేక్ లేని విధంగా ఉంటుంది. క్రియ ఉండదని చెప్పటం లేదు. అయితే ఆ వెలుగు ఏదైతే గలదో, ఈ సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండే వెలుగు, ఆ లోపల ఉండే జ్యోతి ఏదైతే గలదో, అది నా స్వరూపము, అది యథార్థముగా నేను అనదగ్గది ఆ వెలుగు మాత్రమే. ఆ వెలుగునందు క్రియ ఉన్నదా? వికారము, క్రియ అంటే మార్పు, క్రియ జరిగిందంటే మార్పు అవుతుంది. ఆ వెలుగునందు వికారము గలదా? దాంతో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? ఉండవు. దానిలో ప్రకాశించే సర్వము మారిపోతూ ఉంటుంది, నిరంతరముగా పరిణామాన్ని చెందుతూనే ఉంటుంది సర్వము. కానీ ఈ సర్వమును ప్రకాశింపజేసే వెలుగునందు మాత్రము ఎటువంటి చేష్ట, కర్తృత్వము, క్రియ, క్రియా సంబంధము గల కారకములు, అంటే అది కరణము కాదు, అది కర్మ కాదు, అది కర్త కాదు, ఏ సంబంధము, క్రియా సంబంధం అనేది ఏది ఉండదు వెలుగునకు. ఆ దీపము వెలుగు ఎటువంటిదో లోపల ఉండే వెలుగు కూడా అట్టిది.
అని ఇంత నిర్దుష్టంగా, ఇంత ఖచ్చితంగా, నిక్కచ్చిగా ఆ ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటిది గీతా ఉపనిషత్తులు మాత్రమే. మిగతా దార్శనికులు ఈ విషయంలో వాళ్ళు కూడా పొరపాటుగానే భావన చేస్తూ ఉంటారు. ఒక్క అద్వైత వేదాంత దర్శనంలో మాత్రమే ఆత్మస్వరూపము యొక్క నిర్దుష్టమైన విచారము మనకి అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో యస్య నాహంకృతో భావ, యస్య అంటే యస్య జ్ఞానిన, ఏ జ్ఞానికైతే అహంకృతో భావ నా, నేనే ఈ పనులనన్నింటినీ చేస్తున్నాను అనే అనే భావము, అనగా భావన, భావ భావన ప్రత్యయ అని శంకరులు అనే నిశ్చయ బుద్ధి లేదు, అలా అనుకోరు, ఆ ధోరణి లేదు, నేనే చేస్తున్నాను అనే ధోరణి లేదు. తర్వాత ఆ జ్ఞాని యొక్క బుద్ధి ప్రకృతిలో ఉండే సుఖదుఖముల యందు తగులుకొని ఉండదు. బుద్ధిర్యస్య నలిప్యతే. సో ప్రకృతిలో ఘటనలు ఉంటాయి, ఏవేవో ఘటనలు ఘటిల్లుతూ ఉంటాయి, ఈవెంట్స్ అంటారు. ఆ ఘటనలు ఘటిల్లినప్పుడు వాటికి ఇది మంచి ఇది చెడు అని మనము వ్యాఖ్యానం చేస్తాము. ఆ విధంగా వాటికి మనం పేరు పెడతాం, ఇది మంచి ఇది చెడు. ఇప్పుడు కాలం ఉంది, కాలము నిరవయవము, కాలమునందు అవయవములే ఉండవు, కానీ కాలమునందు మనం అవయవములను కల్పిస్తాం. రోజు, రోజునందు 24 గంటలు, గంటలో 60 నిమిషాలు అని అవయవములను మనం కల్పిస్తాం. ముందు అవయవములను కల్పించి ఆ తర్వాత ఆ కాలఖండముల యందు ఇది మంచి ఇది చెడు అనే ఆరోపాలను మనం చేస్తూ ఉంటాం. జనులు అలాగే ఉంటారు. అవయవములు లేని కాలమునందు అవయవములను కల్పించి ఆ కల్పించబడిన అవయవముల యందు మంచి చెడు అనే ఆరోపములను చేసి వాటి చేత వీళ్ళు బంధింపబడుతూ ఉంటారు. బయటికి వెళ్ళాలనుకోండి, ఇది మంచి టైం కాదంటాడు, బంధంలో పడిపోయాడు చూడండి. ఇప్పుడు బస్సు 7 గంటలకి బస్సు అనుకోండి, 6:30కి వర్జ్యం ఉందంటే వాడు బంధంలో పడిపోయాడా లేదా? 6:30కి వర్జ్యం ఎందుకని అంటే దానికి ఏదో మళ్ళీ ఓ శాస్త్రం. ఆ రకంగా కాలమునందు మంచి చెడును కల్పించుట, దేశమునందు మంచి చెడును కల్పించుట. దేశము అఖండము కదా, ఆకాశము అఖండము, ఆకాశంలో ఖండాలు ఎక్కడున్నాయి? లేవుగా. ఆకాశమే దేశము అంటే దాని యందు మళ్ళీ మంచి చెడును కల్పించుట. ఈ విధముగా అలాగే ఘటనలు, ఘటనలు ఘటిల్లుతూ ఉంటాయి, ఆ ఘటిల్లే ఘటనల యందు మంచి చెడు కల్పించుట, సుఖము దుఃఖము కల్పించుట. మంచి ఈ ఘటన మంచిది కనుక నాకు సుఖము, ఫలానా ఘటన చెడ్డది నాకు దుఃఖము అనే ఆ విధముగా సుఖ దుఃఖములను కల్పించుట, ఇదంతా కూడా సంసారుల యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది. సంసారులు ఏం చేస్తారంటే దేని ఎందు మంచి చెడుల విభాగము లేదో దాని ఎందు మంచి చెడులను కల్పించుకుని బంధింపబడతారు. ఇప్పుడు ఈ మాటలు ఎలా ఉంటాయంటే వింటే ఏమిటి ఇలా చెప్తున్నాడు ఈయన అని కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు. మరి ఏం చేద్దాం, వేదాంత శాస్త్రం విడ్డూరంగానే ఉంటుంది. ఆ లౌకికమైన కండిషనింగ్, ఒక కండిషనింగ్ ఉంటుంది, అంటే బుద్ధి ఆ విధముగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ సందర్భంలో ఇప్పుడు చెప్పే మాటలు కొంచెం విడ్డూరంగా అనిపిస్తాయి, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. కనుక అటువంటి సుఖదుఖముల విభాగము మనం కల్పించుకున్నవే. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, పరీక్ష ఫెయిల్ అయ్యాడు, ఎంసెట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, అది సుఖమా దుఃఖమా? మీరు ఎవరినైనా అడగండి, అది దుఃఖమని చెప్తారు. నేనంటాను అది సుఖమని నేను అంటాను. ఎందుకంటే ఎంసెట్ పాస్ అయ్యే ఆ ఇంజనీరింగ్ వీడికి పొసగదు, అది వీడి వల్ల అవదది, ఆ లెక్కలు ఆ ఫిజిక్స్ అదంతా వీడు దాన్ని నిర్వహించలేడు, ఆ బరువులో వీడిని పాడేస్తే వాడు అక్కడ గిలగిల్లాడుతూ ఉంటాడు 4 సంవత్సరాలు. ఆ బాధ అంతా వదిలిపోయింది, చక్కగా ముందే వాడు ఇంజనీరింగ్కి మ్యాథమెటిక్స్కి ఫిజిక్స్కి పనికిరాడు అని ముందే సెటిల్ అయిపోయింది, చక్కగా కామర్స్లోకో దేనికో వెళ్ళచ్చు. ఒక ఆయన అన్నాడు, నేను సైన్స్ గ్రాడ్యుయేట్ అన్నాడు.
ఎవరో ఉన్నారు, మరి సైన్స్ అంటున్నారు మీరు ఈ విషయాలు మీకేం తెలుస్తున్నట్టు లేదు, అది కొంచెం విదూరంగా ఉన్నదే అంటే ఆయన అన్నాడు పొలిటికల్ సైన్స్ అని చెప్పాడు. మాట వరుసకి సైన్స్ అన్నాడే కానీ పొలిటికల్ సైన్స్. కాబట్టి ఎంఏ పొలిటికల్ సైన్స్ పాస్ అవ్వచ్చు. ఎంఏ పొలిటికల్ సైన్స్ పాస్ అయ్యి కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు ఒక ఆయన, అక్కడే ఎంఎస్సీ పిహెచ్డి చేసి లెక్చరర్గా ఏడుస్తున్నాడు ఇంకొకతను. కాబట్టి ఎంసెట్ పరీక్ష పాస్ అవ్వడము సుఖమా దుఃఖమా అంటే అది సుఖము కాదు దుఃఖము కాదు, అది ఒక ఘటన. ఘటనలు ఉంటాయి తప్ప సుఖదుఖాలు అధ్యారూపము మాత్రమే. ఈ సుఖదుఖముల అధ్యారూపము వాటిని ఆరోపించుకుని వాటి యందు తగులుకొని మనిషి జీవిస్తూ ఉంటాడు, వాటి యందు తగులుకొని జీవిస్తాడు. ఇప్పుడు ఎవరైనా మీకు మెడలో మాల వేసి సత్కారం చేశారనుకోండి, అది సుఖమా దుఃఖమా? తెలివైన వాడైతే సుఖము కాదు దుఃఖము కాదు. ఇంకొకళ్ళు ఎవరైనా పొరపాటు మాట మాట్లాడి అవమానకరంగా మాట్లాడాడు అనుకోండి, అది సుఖమా దుఃఖమా? సుఖము కాదు దుఃఖము కాదు. కానీ మనిషి ఎలా ఉంటాడు? సత్కారం చేస్తే సుఖం అనుకుంటాడు, అవమానంగా మాట్లాడితే దుఃఖం అనుకుంటాడు. ఆ విధంగా బయట ఘటిల్లే ఘటనల యందు మనిషి తగులుకొని ఉంటాడు, బుద్ధి ద్వారా తగులుకొని ఉంటాడు. సంసారంలో అలాగే ఉంటారు. మహాత్ముల యందు అటువంటి బుద్ధిలో బుద్ధిలేపము ఉండదు. బుద్ధిలేపమునకే మరో పేరు ద్వంద్వమోహము అని అంటారు. సుఖదుఖములు, ధర్మ అధర్మములు, ఇటువంటి ద్వంద్వములు ఏవైతే గలవో వీటికి అతీతమైన స్థితిలో ఉంటారు మహాత్ములు. ద్వంద్వములలో తగులుకొని ఉండరు. సో ఈ విషయమంతా కూడా మనం అనుకున్నదే, అయినా ఇంకోసారి నేను మీకు గుర్తు చేసినాను. అటువంటి జ్ఞాని, జ్ఞాని అంటే ఎలా ఉంటాడు? జ్ఞాని అంటే కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా ఉంటాడు, అంటే జ్ఞానం ఉంటాడు. ఈ జ్ఞానాన్ని పండితులు ఏం చేస్తారంటే దాన్ని చాలా పెద్ద పెద్ద సమాసాలలో బంధించి అది ఎవరికి అందుబాటు అయ్యేది కాదు అన్నట్టుగా ప్రతిపాదిస్తారు. మేము ప్రతిపాదిస్తున్నామే కానీ అది మాకు కూడా అందుబాటులో లేదు అని చెప్పేస్తారు. కాబట్టి చెప్పి ఆయనకి అందుబాటులో లేదు, విని వాళ్ళకి అందుబాటులో లేదు. మరి ఎందుకు ఈ పాఠం ఎందుకు చెప్పుకుంటున్నట్టు, ఎందుకు వింటున్నట్టు అంటే ఎప్పటికైనా భవిష్యత్తులో మళ్ళీ జన్మకైనా లభిస్తుందేమో అని మళ్ళీ జన్మకి వాయిదా వేసి అలా అధ్యయనం చేస్తూ ఉంటారు. దాని అది కాదుగా సిద్ధాంతం, అది కాదుగా సిద్ధాంతం. ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని ఉండగా మన స్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు, అది తెలుసుకోదగ్గ విషయం. జాగ్రత్తగా పరిశీలించి ఆ సత్యాన్ని పసిగట్టవలసి ఉంటుంది. ఒకవేళ నా యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అంటే అర్థం ఏంటో తెలుసునండి, సంసారం అనేది అతనికి లేదు, అతడు బంధ సంసార బంధం విముక్తుడైపోయినాడు. ఎందుకంటే సంసారానికి డెఫినేషన్ శంకర్లు ఏమని చెప్పారంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార, అది సంసార నిర్వచనం. ఇంకో చోట సాధ్య సాధన లక్షణ సంసార, సాధనాన్ని పట్టుకున్నవాడు కర్త, సాధ్యాన్ని కోరుకునేవాడు భోక్త. కాబట్టి సాధన సాధ్యముల చక్రంలో తిరుగుతూ తన యందు కర్తృత్వ భోక్తృత్వములను ఆపాదించుకుని కూర్చున్నవాడెవడో వాడే సంసారి. ఎప్పుడైతే ఈ అధ్యారోపము లేకుండగా తన యందు కర్తృత్వము ఉన్నదనే భ్రమ నుండి నివృత్తుడై, తాను భోక్తననే భ్రమ నుండి నివృత్తుడై అలా ఉంటాడంతే. మరి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. తన స్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములను భావన చెయ్యకుండా ఉంటాడు. జ్ఞానము నిషేధరూపంగా ఉంటుంది. తన యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అంతే. అంటే అర్థం ఏంటో తెలుసునండి, క్రియలు అవుతూ ఉంటాయి, నేను కర్తను అని భావించడు అంతే. నేను కర్తను అనే దృష్టి ఉండదు. అలాగే సుఖదుఖాలు నడుస్తూ ఉంటాయి, నేను భోక్తను అనే దృష్టి ఉండదు. కాబట్టి సంసారికి జ్ఞానికి తేడా ఏమిటంటే, ఇప్పుడు కొంచెం మకిలిగా ఉన్న నీటికి స్వచ్ఛమైన నీటికి తేడా ఏమిటి? ఆ మకిలిగా ఉన్న నీటిలో ఉండే మాలిన్యం ఏది కలదో
అది స్వచ్ఛమైన నీటి యందు ఉండదు. స్వచ్ఛమైన నీటి గురించి ఇంకేదైనా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఏమి ఉండదు చెప్పడం. స్వచ్ఛమైన నీటికి మురికి నీటికి తేడా ఏమిటి చెప్పండి? తేడా ఏమిటో. మురికి నీటిలో ఉండే మురికి ఉండకపోవడమే స్వచ్ఛమైన నీరు, అంతేనా? కాదండి, స్వచ్ఛం అంటే ఏమిటో చెప్పండి. అదేనండి స్వచ్ఛం అంటే. మురికి నీటి యందు ఏ మురికి ఉన్నదో అది లేకుండుటయే స్వచ్ఛము. లేకుండుట స్వచ్ఛమన్నారు, అలా కాదు. స్వచ్ఛం అంటే ఏమిటో కొంత పాజిటివ్గా చెప్పండి. ఏముండదు చెప్పడానికి. స్వచ్ఛము అన్నదానికి పాజిటివ్గా చెప్పేది ఏముండదు, నెగిటివ్గా చెప్పేదే ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా నా గోళ? నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. నెగిటివ్గా తెలుసుకోవడమే జ్ఞానం అనగా, అది ఏ జ్ఞానములలో కల్లా ఉత్తమమైన జ్ఞానము, నెగిటివ్ అండర్స్టాండింగ్. నీరు స్వచ్ఛము ఎలా తెలిసింది మీకు అంటే, దాంట్లో ఏమైనా మాలిన్యములు ఉన్నవా అని చూశారు మీరు. నీరు క్రిస్టల్ క్లియర్ ఉన్నదా లేకపోతే ఏదైనా రంగుగా ఉన్నదా అని చూశారు. రంగేమీ కనపడలేదు. దాంట్లో ఏమైనా సస్పెండెడ్ పార్టికల్స్ ఉన్నాయా అని చూశారు, అవి కనపడలేదు. మురికి మాకేమీ కనపడలేదు కనుక అది స్వచ్ఛము. జ్ఞాని యొక్క చేతన ఆ విధంగా ఉంటుంది. జ్ఞాని యొక్క చేతన యందు నేను కర్తను అనే ధోరణి ఉండదు, నేను భోక్తను అనే ధోరణి ఉండదు. మీరు సంసారంలో ఎవరినైనా చూడండి, మేము ఈ పనులు చేసుకుంటున్నాము, ఈ పుణ్యకర్మల్ని చేస్తున్నాము, ఈ పాపకర్మలని మేము చేసి ఉన్నాము అని భయపడుతూ ఉంటారు. నరకానికి పోతామేమో, అది కూడా చూసాం భాష్యకాలం. ఈ పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోతాము అని స్వర్గానికి పోవడానికి కావలసిన పుణ్యకర్మలని చేసుకుంటూ ఉంటారు. ఆ కర్మల్ని చేసేప్పుడు నేను ఈ కర్మను చేస్తున్నాను అని సంకల్పం చేస్తాను. కర్మ కరిష్యే, కరిష్యే అంటే ఆత్మనే పదం, అంటే తన కొరకు చేసుకుంటున్నాడు అన్నమాట. 10 మంది కొరకు చేసే కర్మలో కరిష్యామి అని అంటారు, పరస్మయ పదం. తన కొరకు చేసుకునే కర్మలో కరిష్యే. అంచేతనే మీకు అంతటా కరిష్యే అనే వినబడుతుంది, మీకు కరిష్యామి అని వినబడదు. ఎందుకంటే ప్రతివాడు కర్మలను తన కొరకు చేసుకుంటూ ఉంటాడు. కనుక నేను కర్తను, ఈ కర్మలను నా కొరకు చేసుకుంటున్నాను. నా కొరకంటే అర్థం ఏంటి? నేను భవిష్యత్తులో స్వర్గాది లోకములను పొంది సుఖాన్ని అనుభవించుట కొరకై ఈ కర్మలను చేసుకుంటున్నాను అని ప్రతివాడు కూడా ఈ నేను ఈ కర్తృత్వము ఈ భోక్తృత్వము ఇవి ప్రతివాడి చేతనలో బాగా గట్టిగా నిలబడి వాడి జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. మీరు ఆలోచించండి, మీ కాన్షియస్నెస్లో నేను కర్తను అనే భావన లేదనుకోండి, అది ఎలా ఉంటుంది ఆ కాన్షియస్నెస్? మీరు ఆలోచించండి. ఇప్పుడు మైలు నడిచి వచ్చి నేను మైలు నడిచి వచ్చాను అని మీరు అనుకున్నారనుకోండి, మీకు అలసట అనిపిస్తుంది. నేను ఒక మైలు నడిచి వచ్చాను అని మీరు అనుకోలేదనుకోండి, అప్పుడు అలసట మీకు అనుభవానికి రాదు, మీరు గమనించారో లేదు. అలాగే నేను వీడిని పెంచి పెద్ద చేశాను అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు వాడి ప్రవర్తన వలన మీకు ఒక దుఃఖం అనుభవానికి వస్తుంది. ప్రవర్తన అంటే పిల్లలు ఎలా ఉంటారంటే, ఆధునిక కాలంలో చిన్నపిల్లలు యువకులు ఎలా ఉంటారంటే వాళ్ళ ప్రపంచంలో ఉంటారు. వాళ్ళ ప్రపంచంలో ఒక కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలని మనం అర్థం చేసుకోలేము. మనం వేటిని మంచిగా అనుకుంటామో అవి వాళ్ళు ఎరుగరు, వాళ్ళ దే డోంట్ నో దాట్. సో ఇప్పుడు పెద్దల ముందు మనం నేల మీద కూర్చోవాలి, కుర్చీలో కూర్చోకూడదు అని మనం అనుకుంటాం. అనుకుని మనం కింద కూర్చుంటాం, వాడు ఆ కుర్రాడు వచ్చి కుర్చీలో కాళ్ళు ఇలా పెట్టి కూర్చుంటాడు, మనం కంగారు పడిపోతాం. వాడేమీ కంగారు పడ్డాడు, మన కంగారు చూసి కూడా వాడు కంగారు పడ్డాడు. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఇలా కంగారు పడుతూనే ఉంటాడని అది కూడా కంగారు పడ్డాడు, అది చూసి మనం హర్ట్ అయిపోతాం.
సో చాలా చిన్న విషయంలో మనిషి హర్ట్ అవుతూ ఉంటాడు. ఈ హర్ట్ అవ్వటానికి మనస్సులో ఒక టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అని విచారం చేశారు. మనిషి మనస్సులో ఈ టెన్షన్, స్ట్రెస్ అనే మాట వింటూ ఉంటారు మీరు, ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని విచారం చేసి దానికి సమాధానం ఏమంటే, నేనే కర్తను అనే దురభిప్రాయం నుండి ఈ స్ట్రెస్ పుట్టినది అని నిర్ధారించుకున్నాను. రమణ మహర్షి ఏమని చెప్పారంటే, నేను కర్తను అని అనుకుంటున్నంత వరకు నీ మనస్సు నిశ్చల స్థితిని చేరదు అని చెప్పారు. ఎందుకంటే మెడిటేషన్ చేయాలి కదా, మెడిటేషన్ చేయాలంటే మనస్సు ఎలా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. కాబట్టి నేను పీఠం వేసి కూర్చున్నాను, ప్రాణాయామం చేశాను, గాలిని బంధించాను, కుంభకం చేశాను, మరొకటి చేశాను, మరొకటి చేశాను, కానీ మనస్సు నిలకడగా లేదు అని అంటాడు. ఉండదు, ఎందుకంటే నేను కర్తను అని మీరు అనుకుంటున్నంతసేపు, అనే నిశ్చయంలో మీరున్నంత వరకు మీకు మనస్సుకి నిలకడ ఉండదు, మనస్సుకి శాంతి ఉండదు, మనస్సు అశాంతముగానే ఉంటుంది. నేను కర్తను కాను, నా యందు కర్తృత్వము లేదు అని మీరు తెలుసుకుని కూర్చున్నప్పుడు మీ మనస్సు చాలా శాంతముగా ఉంటుంది. ఇప్పుడు మీరు రైల్లో ప్రయాణం చేస్తూ నేను ప్రయాణం చేస్తున్నాను అని అనుకుంటున్నంతసేపు మీరు స్ట్రెస్లోనే ఉంటారు, స్ట్రెస్ స్టేట్లోనే ఉంటుంది మైండ్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, అప్పుడే 100 మైళ్ళు వచ్చావు, ఇంకా 400 మైళ్ళు వెళ్ళాలి అని ఆ రకమైన ఒక డోలాయమాన స్థితిలోనే ఉంటుంది మనస్సు. నేను ప్రయాణము చేయుటలేదు, నేను విశ్రాంతిగా ఉన్నాను, రైలు ప్రయాణం చేస్తుంది తప్ప నేనేమీ ప్రయాణం చేయుటలేదు, వాస్తవానికి నేనేమీ చేయుటలేదు అని మీరు తెలుసుకుని సీట్లో కూర్చుంటే, సీట్లో కూర్చోవడం అప్పుడు ఇప్పుడు సమానమే, కానీ సీట్లో కూర్చుంటే మీరు శాంతముగా ఉంటారు. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా, నేను ఇట్టిల్లిపాదికి వండి వడ్డిస్తున్నాను అనుకుంటే ఆ అమ్మగారికి మనస్సుకి విశ్రాంతి ఉండదు, అలసిపోతూ ఉంటారు, ప్రతిరోజు అలసిపోతూ ఉంటారు. నేను వండి వడ్డిస్తున్నాను అని అనుకోవడం మానేస్తే అంతకంటే చేయాల్సిందేం లేదు. ఆ ధోరణి లేకుండా ఉంటే వారు ఎంత శ్రమపడ్డా అలసట అనేది ఉండదు. నేను పరీక్షకి కష్టపడి చదివేస్తున్నాను అంటే స్ట్రెస్. సబ్జెక్టు మీద ప్రేమతో చదువుకుంటున్నాం, పరీక్ష దారిని పరీక్ష నడుస్తుంది అనుకుంటే నో స్ట్రెస్. నరేంద్ర మోడీ గారు ఎగ్జామ్ సోల్జర్ అనేది ఒక పుస్తకం ఒకటి రాశారు, పరీక్షలకి అటెండ్ అయ్యే వాళ్ళని ఉద్దేశించి ఆయన పుస్తకం ఒకటి రాశారు. ఆ పుస్తకంలో ఈ పాయింట్ రాశారు, నేను మార్కులు సంపాదించుకోవాలి అంటే స్ట్రెస్, నాకు సబ్జెక్టు మీద ప్రీతి, ఆ ప్రేమతో నేను చదువుకుంటాను తెలుసుకుంటాను అంటే స్ట్రెస్ లేకుండా మార్కులు వస్తాయి. కాబట్టి సంసారంలో జీవిస్తూ మైక్ ఏమైనా ఇంకొంచెం పెరగాల, నాకు కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది. కొంచెం పెంచాలి, ఒక్క పిసరు ఇసుమంత మరీ పెంచితే కూడా మనమే కాదంట, అది చేసి వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పెంచు అని మనమే అంటాం, తగ్గించని మనమే అంటాం. అక్కడ పెద్ద ప్లే ఉండదు, అక్కడ అక్కడ చాలా మినిమల్ ప్లే ఉంటుంది. ఇప్పుడు బాగుంది, కాబట్టి దీంట్లో నేర్చుకోవలసిన సందేశము గలదు. అందుకోసం నేను కొంచెం సాగదీసి చెప్తున్నాను, నేను కర్తను, ఓం 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 ఓం. మైక్ సెట్ అవ్వటం బాగుంది, ఇప్పుడు మైక్ సెట్ అవ్వడం ఎప్పుడూ కఠినమైన విషయమే.
అందులో కొంచెం త్రోటు ప్రాబ్లం ఉన్నప్పుడు మరీ ఇబ్బంది అనిపిస్తుంది. ఓం, ఇప్పుడు బాగున్నట్టుంది. ఓం 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 ఇప్పుడు బాగున్నట్టుందో లేదా? ఓం 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 ఇప్పుడు బాగుందా అండి? పర్వాలేదు. కాబట్టి ఇవన్నీ నేనే చేస్తున్నాను అనే ధోరణి అది మంచిది కాదు. దానివల్ల మీరు చాలా ఒత్తిడికి, మానసికమైన ఒత్తిడికి గురవుతారు. అన్నీ నేనే చేస్తున్నాను అనే ధోరణి సరికాదు. సరైన ధోరణి ఏమిటంటే, నాయందు కర్తృత్వము లేదు. ఆ స్థితికి మీరు చేరుకోగలిగితే మీరు జీవన్ముక్తులైపోతారు. అది ఒక పెద్ద సందేశం. రెండవ సందేశం ఏమిటంటే, బయట సుఖదుఖములు ఉండవు. బయట ఉండేవేవో ఉంటాయి, ఏవో ఘటనలు ఉంటాయి, వాటిని సుఖదుఖాలుగా మీరే మార్చి పెట్టుకుంటారు. వాటికి ఇది సుఖము ఇది దుఃఖము అని పేరు పెట్టి దాని యందు తగులుకొని ఉంటారు. బుద్ధి లేపహ అంటే అది. ఈ ధర్మాద జ్ఞాని యొక్క స్వరూపము అతి నైతికి. ధర్మ అధర్మములు మనం ఎలా ఉంటాము? ఎవరైనా ఉన్నారనుకోండి, తక్కువని వాళ్ళని మనం అధర్మం కేటగిరీలో పడేస్తాం, లేకపోతే ధర్మం కేటగిరీలో వేస్తాం. ధర్మం కేటగిరీలో వేసే సందర్భాలు తక్కువ ఉంటాయి, అధర్మంలో పడేస్తాం. ఏమంటే ఫలానా వారు ఆయన ఏదో చేస్తూ ఉంటాడండి అని అధర్మంలో వేసేస్తాం. అలాగే ప్రతివాడిని అధర్మమును ఆపాదించి చూడడానికి మనం అలవాటు పడి ఉంటాం. అది పెద్ద దోషం. తర్వాత అంటే జడ్జిమెంటల్ యాటిట్యూడ్, జడ్జి చేస్తూ ఉండడం, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు అని జడ్జి చేయడం. లోకంలో మంచివాళ్ళు కాదంటూ ఏమీ లేదు, అందరూ మంచివాళ్ళే. ఇతరుల యందు వాళ్ళు చూడగలిగే మంచితనం కంటే ఎక్కువ మంచితనాన్ని మనం చూడడం నేర్చుకోవాలి. తర్వాత దేన్ని అధర్మమని చెడు అని మనం జడ్జి చేయకుండా ఉంటే మంచిది. అలా జడ్జి చేయడం ద్వారానే మనము బుద్ధిలేపము అనే దోషాన్ని పొందుతూ ఉంటాము. కాబట్టి సమాజంలో ఉండే వ్యక్తులను, పరిస్థితులను, ఘటనలను మంచి చెడు, సుఖము దుఃఖము అని అలాగా బ్రేక్ విడగొట్టుకుంటూ కూర్చోవడము అది అజ్ఞానం. ఆ దృష్టి లేకుండగా సర్వమును సమదృష్టితో చూడడము అది జ్ఞాని యొక్క లక్షణం. కాబట్టి ఇటువంటి చేతన, కాన్షియస్నెస్ ఎవరికైతే ఉంటుందో ఆయన జ్ఞాని అనబడతాడు. అది మైక్ ఎలా ఉంది? బాగుంది, మీకైతే బాగానే ఉంది. నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ఇబ్బంది కేవలం మైకుది మాత్రమే కాదు, నాది కూడా. ఇబ్బంది నాది కూడా. మీరందరూ ఓపిక పట్టాలి, ఒక గంటన్నర సేపు ఓపికగా కూర్చుని విని వెళ్ళాలి. మీకు ఓపిక లేదంటే పని అవ్వదు. ఇదేమీ చిల్లర దుకాణం కాదు, ఇది వేదాంత శాస్త్రం. ఓకే, ఓపిక పట్టాలి. లేకపోతే పురాణ కాలక్ష హరికథ అలాగే కాదు, చాలా ఓపిక ఉండాలి. ఎంత పేషెన్స్ అవసరమో అంతా ఉండాల్సి ఉంటుంది. నాకు ఉండాలి, మీకు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంకా బాగుందని అనిపించింది, అలా ఉంచండి, బాగుంది. కాబట్టి ఈ విధంగా ఎవడైతే కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా ఉంటాడో ఆయన అధర్మమును చేస్తాడా చెప్పండి? చేయడు. ఎందుకంటే అధర్మం చేయాలంటే వాడికి భోక్తృత్వం ఉండి బుద్ధిలేపము ద్వంద్వమోహము ఉండాలి. అటువంటి మహాత్ముడు అధర్మాచరణం అనేది సంభవమే కాదు. ఒకచో అధర్మాన్ని చేసినప్పటికీ అది అధర్మము కానే కాదు, అధర్మము చేసినట్లే కాదు అని అంటున్నారు. హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి ననిబధ్యతే.
ఈ వాక్యం అక్కడ అపి అనే పదం ఉన్నది, దాన్ని బట్టి జాగ్రత్తగా ఆ వాక్యాన్ని గమనించాలి. కర్తృత్వ బుద్ధి భోక్తృత్వ బుద్ధి లేనివాడు జనులను హత్య చేసినా కూడా అది హత్య కాదు, ఆయన యందు దోషము సంక్రమించదు అని చెప్తున్నారు. మీరు గమనించాలి, అటువంటి జ్ఞాని జనులను హత్య చేసినప్పుడు అది హత్య కాదు అని చెప్పటం లేదు, అలా చెప్పటం లేదు. ఆ జ్ఞాని ఎవరినైనా హత్య చేస్తే అది హత్య అవ్వదు అని చెప్పటం లేదు, అది కూడా చెప్పట్లేదు. మరి ఏమని చెప్తున్నారు? ఆ జ్ఞాని హత్య చేసినప్పటికీ హత్య కాదు అని చెప్తున్నారు. అపి ఉంది, అపి వేశారంటే ఇంగ్లీష్లో ఈవెన్ దో అని వేసినట్టు, అంటే అలాగే ఏమీ అవ్వదు అని అర్థం. ఆయన హత్య చేసినప్పటికీ అది హత్య కాదు అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆయన హత్య చేయను చేయడు కాబట్టి హత్యాదోషము సంక్రమించే పరిస్థితి లేదు. దీనికి నేను మీకు దృష్టాంతం చెప్తా. ఒక యాంటీబయాటిక్ ఉన్నది, చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్, ఓకే, అది ఇచ్చి ఇది నువ్వు వేసుకో, ఈ పైన నువ్వు మురికి నీళ్లు తాగినా కూడా నీకు రోగం రాదు అని ఇచ్చాడు డాక్టర్ గారు. అంటే అర్థం ఏంటంటే ఈయన వెళ్ళి మురికి నీళ్లు తాగుతాడనా? ఈయన వెళ్ళి మురికి నీళ్లు తాగుతాడు, తర్వాత రోగము రాదు అనే దానికి అర్థం, అది కాదు దాని అర్థం. ఆయన మురికి నీళ్ళు ఎందుకు తాగుతాడు? మురికి నీళ్ళు ఎన్నడూ తాగడు. ఒకచో పొరపాటున ఏదైనా కొంత మురికి నీరు నీ దేహంలో ప్రవేశించినా కూడా ఆ మురికి నిన్నేమీ చెయ్యలేదు, ఆ బ్యాక్టీరియా నీకు హానిని చెయ్యవు, ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ అంత పవర్ఫుల్ అని అర్థం. అంతే తప్ప ఆయన మురికి నీరు తాగుతాడని మాత్రం అర్థం కాదు. అలాగే ఏ జ్ఞాని యొక్క చేతన కాన్షియస్నెస్లో కర్తృత్వ భోక్తృత్వములు లేవో ఆయన ఒకవేళ ఎవరినైనా హత్య చేసినప్పటికీ అది హత్య కాదు, ఆయనకు బంధము లేదు అని అంటున్నారు. చాలా గొప్ప వాక్యం. ఇక్కడ మీకు భగవద్గీతలో మొత్తం చర్చ అంతా హత్య చుట్టూ ఉంటుంది. హత్యకు అర్థం ఏంటంటే కర్మ అని అర్థం. నాయం హంతి నహన్యతే రెండో అధ్యాయంలో కూడా అలాగే చెప్పారు, మళ్ళీ అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన జ్ఞాని, ఆయన ఉల్లిపాయ తిన్నా ఆయనకి దోషం కాదని, ఉల్లిపాయ గృహస్థు యజ్ఞయాగాదులు సంధ్యావందనాదులు చేసేవాళ్ళు తింటే వాళ్ళకి దోషం అయితే అవ్వచ్చుగాక, ఈ మహానుభావుడికి ఆయన ఉల్లిపాయ తిన్నా ఆయనకి దోషము కాదు. ఎందుకంటే నేను తినేవాడిని అనే దృష్టి ఆయనకి లేదు. దేహము యొక్క దేహాన్ని నిలబెట్టడం కోసం భిక్షే తప్ప, భోజనమే తప్ప, నేను భోక్తను అనే దృష్టి ఆయనకి లేదు. కాబట్టి ఒకచో ఉల్లిపాయ తిన్నా అది ఆయనకి దోషము కాదు, వెల్లుల్లి తిన్నా దోషము కాదు, అవేవో ఉంటాయి వాటిని ఏమంటారంటే, ఈ పోలండి ఏదో పదం గుర్తురాలి నాకు. సో అటువంటి అవి కూరయా లేకపోతే కూర కాదా అని డౌట్ ఒకటి ఉన్నది దాని మీద, ఆ పదం నాకు గుర్తు రావట్లేదు. కుక్క గొడుగులు అంటారే వాటిని ఇంగ్లీష్లో ఏమన్నారు? మష్రూమ్. చూడండి, మష్రూమ్ అనే పదం గుర్తురాలేదు చూడండి, అంటే బ్రెయిన్ సెల్స్లో అది ఎక్కడో ఉంది ఆ పదం, అది బయటికి రావడానికి ఆలస్యమైంది. సో మష్రూమ్ తిన్నా అది, మష్రూమ్ తినడం మంచా చెడా? ఆయనకి మంచి లేదు చెడు లేదా? ఆయనకి అది వర్తించదు. ఏమంటే గుడ్డు కలిసింది ఆయన తిన్నాడు, ఇప్పుడు ఆయనకి మంచా చెడా? అది ఆయనకి వర్తించదు, నీకు వర్తిస్తుందేమో నువ్వు చూసుకో, ఆయనకి వర్తించదు. అంటే నిసర్గదత్త మహారాజు గారు బీడీ తాగారు, అది మంచా చెడా? ఆయనకి వర్తించదు అన్నమాట. నీకు బీడీ తాగడం మంచా కాదా నువ్వు చూసుకో, ఆయనకి ఆ మాట వర్తించదు. ఓకే, అలాగా నన్ను ఎవరో అడిగారు ఈ మధ్యన, నేను ఎక్కడో వెళ్ళినప్పుడు నన్ను, మరి నిసర్గదత్త మహారాజు బీడీ తాగారు కదా, ఆయనకి బీడీ తాగినా పర్వాలేదయా, ఆయనకి ఆ రూల్ వర్తించదు, నువ్వు మాత్రం బీడీ తాగకు,
ఎందుకంటే బీడీ చాలా హానికరము, సిగరెట్ కంటే కూడా ఎక్కువ హాని. మరి ఆయనకి హాని ఆయన కలగకపోయినా సరే ఆయనకి ఏది వర్తించదు, నీకు మాత్రం మంచిది కాదు. ఆ రకంగా జ్ఞాని హత్య చేస్తే, చూడు జ్ఞాని హత్య చేయడు కాదండి, ఒకవేళ చేస్తే ఆయనకేం పర్వాలేదు, ఆయనకి బంధం ఉండదు. కానీ నువ్వు మాత్రం హత్య చేసేవంటే జైల్లోకి పోతావు. అలా అపీన అర్థం చేసుకోవాలి. అవును, ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అవును, ప్రీ మెడిటేటెడ్ అయితేనే ఉరిశిక్ష వేస్తారు. అన్ప్రీ మెడిటేటెడ్ మర్డర్కి ఉరిశిక్ష వేయరు, అసలు శిక్ష ఉండదు. ఇంటెన్షన్ ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. ఆయన ఎందుకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, కనుక ఆయన హత్య చేసినా కూడా ఒకళ్ళని హత్య చేయడం కాదు. మొత్తం ఈ రోజున ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? 7 బిలియన్ జనులు ఉన్నారు. వాళ్ళందరినీ హత్య చేసేసినా కూడా ఆయనకి హత్యాదోషము రాదు అని శ్లోకం. ఏమంటే ఒకడు అందరినీ హత్య చేయగలుగుతాడా? చేయలేడుగా. కాబట్టి ఇక్కడ హత్య చేస్తాడా చేయడా అన్నది ప్రశ్న కాదు. దోషము సంక్రమించదు, కర్మదోషం అనేది జ్ఞానికి లేదు. ఏమంటే ఆ జ్ఞాని మీరే కావచ్చు. యస్య, ఎవరికైతే, ఫలానా వాళ్ళకని ఏమీ లేదు, ఎవడైనా కావచ్చు, ఆ జ్ఞాని మీరే కావచ్చు. భాష్యము హత్వాపి స ఇమాన్ లోకాన్ సర్వాన్ ప్రాణిన ఇత్యర్థః. సకల ప్రాణులను సంహరించినప్పటికీ కూడా అని అంటున్నారు. సో ఓ మహాత్ములు అన్నాడు, నేను చాలా హత్యలు చేశానండి అన్నాడు. ఎవరిని హత్య చేశారంటే వంధ్యాపుత్రులను హత్య చేశాను. ఎంతమంది వంధ్యాపుత్రులను మీరు హత్య చేశారు అంటే కోట్ల కోట్ల వంధ్యాపుత్రులను నేను హత్య చేసినాను. అంటే అర్థం ఏమిటి? ఆయన హత్య చేయడం అనే ప్రసక్తియే ఉండదు. కాబట్టి ఒకవేళ సకల ప్రాణులను కూడా హత్య చేసేసినప్పటికీ నహంతి హనన క్రియాం నకరోతి, ఆయన హత్య చేయుట అనే క్రియను చేయుటలేదు. నిబధ్యతే నాపి తత్కార్యేణ అధర్మఫలేన సంబధ్యతే. హత్య చేయటం అధర్మం, దానివలన కలిగే ఫలము పాపము, దానివలన కలిగే ఫలము దుఃఖము నరకము, అవేవీ కూడా ఆ మహాత్ముణ్ణి స్పృశించను కూడా స్పృశించవు. అంచేతనే మహాత్ములు పుణ్యకర్మను చేసినప్పుడు ఆయనకు ప్రత్యేకించి పుణ్యము లభించదు. మహాత్ములు పాపకర్మ చేస్తే ఆయనకి ప్రత్యేకించి పాపము అంటుకోదు. కానీ మహాత్ములు పాపము చెయ్యరు, చేస్తారనుకోకూడదు, మీరు చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే చూడండి, ఆయన సకల ధర్మానుష్ఠానం చేసి అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞానాన్ని పొందినవాడు మళ్ళీ అధర్మాన్ని ఎందుకు ఆచరిస్తాడు? పైగా అధర్మాన్ని చేయాలి అంటే రాగద్వేషాలు ఉండాలి, బుద్ధిలేపము ఉండాలి, కర్తృత్వం ఉండాలి, భోక్తృత్వం ఉండాలి. అవన్నీ ఉంటేనే అధర్మాన్ని చేస్తాడు. ధర్మాన్ని చేసినా అవన్నీ ఉంటాయి, అధర్మాన్ని చేసినా అవన్నీ ఉంటాయి. అవి ఏమీ లేనివాడు పని కట్టుకుని అధర్మాన్ని ఎందుకు ఆచరిస్తాడు? ఆచరించడు. ఆయన ద్వారా జరిగే క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధర్మరూపముగానే ఉంటాయి తప్ప అధర్మరూపంగా అయితే ఉండవు. ఒకచో ఎక్కడైనా ఆయన గమనించకుండా ఏదైనా అధర్మం జరిగినా అది అధర్మముగా పరిగణింపబడదు, దాని ఫలము ఆయనకు అంటుకోదు. ఓకే, దీని మీద ఒక పూర్వపక్షం అబ్జెక్షన్, నను హత్వాపి నహంతి ఇతి విప్రతిషిద్ధముచ్యతే యద్యపి స్తుతిహి. ఆయన చంపినా చంపినట్లు కాదు, అయితే కొట్టినా కొట్టినట్లు కాదు అని చెప్పారు. అంటే ఆయన జ్ఞానము అంత గొప్పది అని స్తుతి
స్తోత్రం చేయటం కోసం చెప్పారు తప్ప ఆయన పని కట్టుకుని కొడతాడు అనే అభిప్రాయం కాదు. ఓకే అని మనం అన్నాము. ఏమంటే స్తోత్రమైనా కూడా కొట్టినా కొట్టలేదు, చంపినా చంపలేదు, తిట్టినా తిట్టలేదు అని అలా అంటారు. మనం అన్నాం అది విరుద్ధంగా లేదు. కాదు మేము ఆయన గొప్పతనం చెప్తున్నామండి. మీరు గొప్పతనం చెప్పినప్పుడు కూడా అలాంటి విరుద్ధ వచనాన్ని ఎలా చెప్తారు అని పూర్వపక్షం. ఓకే, యద్యపి స్తుతి స్తోత్రమే అయినప్పటికీ అటువంటి విరుద్ధ వచనాన్ని మీరు ఎలా చెప్తారు అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం, నైష దోష, ఇది దోషము కాదు. అంటే ఆ పూర్వపక్షంలో పస లేదు. ఓకే, ఎందువల్ల? లౌకిక పారమార్థిక దృష్ట్యపేక్షయా తదుపపత్తే. పూర్వపక్షం ఏమిటి? హత్వాపి నహంతి. సిద్ధాంతం ఏమిటంటే ఆ విరోధము లేదు, విరోధము లేదు, ఆ వచనము యుక్తియుక్తమే. తదుపపత్తి, తత్ అంటే ఆ వచనము, ఉపపత్తి అంటే యుక్తియుక్తమే. ఇది లాజికల్గానే ఉంది. ఎలాగండి లాజికల్గా ఎలా ఉన్నట్టు? హత్వాపి నహంతి అంటే దాంట్లో లాజిక్ ఎలా వచ్చింది అంటే ఎలాగంటే, సూర్యునకు ఆ సూర్యుడు అస్తమించినా సూర్యునకు అస్తమయము లేదు, సూర్యుడు ఉదయించినప్పటికీ సూర్యునకు ఉదయము లేదు, సూర్యుడికి గ్రహణం పట్టినా సూర్యునకు గ్రహణము లేదు. ఈ వాక్యాలు కరెక్టే కదా? కరెక్టే. ఎలా కరెక్ట్ అయ్యాయి? లోకదృష్టిలో సూర్యుడు ఉదయించిన, శాస్త్రదృష్టిలో సూర్యునకు ఉదయము లేదు. లోకదృష్టిలో సూర్యుడు అస్తమించిన, శాస్త్రదృష్టిలో సూర్యునకు అస్తమయము లేదు. లోకదృష్టిలో సూర్యుడికి గ్రహణం పట్టిన, శాస్త్రదృష్టిలో సూర్యునకు గ్రహణము లేదు. సూర్యునకు గ్రహణం లేదు, వీడి బుద్ధికి పట్టింది గ్రహణం. సూర్యుడికి గ్రహణం లేదు. ఈ ప్రసంగం వచ్చింది, నేను హృషికేశ్లో ఉండగా ప్రసంగం వచ్చింది. పదండి స్నానం చేయాలి ఆశౌచము అన్నారు ఒక ఆయన. నేనన్నాను స్నానం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, నేను ఉదయం సాయంకాలం స్నానం చేస్తాను, వేసవి అయితే, చలికాలం అయితే ఉదయం చేస్తాను. స్నానానికి అభ్యంతరం ఏం లేదు, గంగా స్నానానికి అసలే అభ్యంతరం లేదు. మధ్యాహ్నం 3 గంటలకి స్నానం ఏమిటి అసలు? కాదండి అశౌచము. అశౌచం 2 రకాలు, జాతాశౌచము, మృతాశౌచము. ఏమంటే ఎవరైనా పుట్టినప్పుడు అశౌచం, పోయినప్పుడు అశౌచం. పుట్టుక అశౌచమే. అశౌచం అంటే అపవిత్రత అని అర్థం. అశుచి, అశుచి నుంచి అశౌచము అనే పదం వస్తుంది. అశుచి ఆదివృద్ధి ఎస్సేతి చ ఇకార లోపము అశౌచ అనే పదం వస్తుంది. అశుచి పుట్టినప్పుడు అశుచే, పోయినప్పుడు అశుచే. ఉండండి, ఆత్మ ఫిజికల్ కాదు, చూద్దాము. సో ఇప్పుడు ఈ అశౌచము, ఇది జాతాశౌచమా మృతాశౌచమా అని నేను అడిగాను. ఇప్పుడు ఒక సన్యాసి అశౌచం అంటుంటే ఇది ఏ అశౌచము అని నేను అడిగాను. అంటే మృతాశౌచము అని ఆయన చెప్పారు, సంస్కృతంలో చెప్పారు. ఎటువంటి అశౌచము అంటే మృతాశౌచము. ఎవళ్ళు మృతులు అని నేను అడిగాను. ఆయన సమాధానం చెప్పలేదు. ఎవళ్ళు మృతులో చెప్పద్దు, మృతాశౌచం అన్నప్పుడు ఎవళ్ళు మృతులు? సూర్యుడు మృతుడా, చంద్రుడు మృతుడా, ఎవళ్ళు మృతుడు? కాబట్టి ఇదంతా కూడా చాలా సరైన విశ్వాసం కాదండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చిందో మానిందో, నేను చెప్పింది ఏదో నేను చెప్తున్నా. ఓకే, కాబట్టి ఎవళ్ళు మృతులు? సూర్యునకు అశౌచము లేదు, మృతత్వము లేదు, గ్రహణము లేదు. శాస్త్రదృష్టిలో, లోకదృష్టిలో ఉంటాయి. అలాగే మహాత్ముడు ఆయన ఏదైనా ఫలానా కర్మను చేసినాడు, హత్య అంటే ఏ కర్మ అయినా హత్య కింద గ్రహింపబడుతుంది. ఇక్కడ హనధాతువు చేత ఏదేని క్రియ, ఏదేని క్రియ
అనధాతువుకి అర్థం అలా చెప్పుకోవాలి. హత్య అని చెప్పే అక్కర్లేదు, కొట్టడం అనే చెప్పక్కర్లేదు. ఏ క్రియ అయినా కూడా మహాత్ముడుకు కర్తృత్వము లేదు, మహాత్ముడు చేయుట లేదు. కానీ లోకదృష్టిలో ఎలా ఉంటుంది? లోకదృష్టిలో ఆయన కర్మను చేసినాడు, శాస్త్ర దృష్టిలో కర్మను చేయుట లేదు. అదే ఆ దృష్టిలో తేడా ఉన్నది. కాబట్టి హత్వాపి అంటే లోకదృష్టిలో కర్మను చేసినప్పటికీ నహంతి శాస్త్ర దృష్టిలో కర్మను చేయుట లేదు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ దోషము లేదు. సదుపపత్తే అయితే లోకదృష్టి ఏమిటి, శాస్త్రదృష్టి ఏమిటి వివరిస్తున్నారు. వారు అన్నట్టుగా ఫిజికల్ దృష్టి అన్నమాట. దేహాద్యాత్మబుద్ధ్యా హంతాహం ఇది లౌకికీం దృష్టిమాశ్రిత్య హత్వాపి ఇత్యాహ. శ్రీకృష్ణుడు హత్వాపి అని ఎందుకన్నాడంటే దేహమే ఆత్మ అని స్వీకరిస్తారు లోకంలో. దేహమే ఆత్మ అని స్వీకరిస్తారు. ఇది పెద్ద సమస్య. ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయటం, దీన్ని ఎలాగ వ్యాఖ్యానం చేయటం అనే ఒక మీమాంస అలాగే ఉండిపోతూ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా చెప్పాలంటే, అంటే మొహమాటం లేకుండా ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే, మీరు దేహమే ఆత్మ అనే బుద్ధితో మీరు ఎన్ని పుణ్యకర్మలను చేసినా, ఎన్ని వ్రతములు దానములు తీర్థయాత్రలు ఇత్యాదులను చేసినా అవంతా కూడా వ్యర్థమే. దేహము ఆత్మ కాదు అని మీరు తెలుసుకుంటే ఇంకా మీరు ఏ పుణ్యకర్మలను చేయనక్కర్లేదు, ఏ వ్రతములను చేయనక్కర్లేదు, ఏ యాత్రలను చేయనక్కరలేదు అని ఓ మహాత్ముడు చెప్తూ ఉండేవారు. ఆయన పేరు స్వామి ఓంకార్. ఆయన అలా చెప్పేవారు, దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు నీవు ఎన్ని పుణ్యకార్యాలను చేసినా సంసార బంధంలోనే మిగిలి ఉంటావు. దేహాత్మబుద్ధిని విడనాడితే నీవింకా ఏ పుణ్యకార్యములను చేయనే అక్కరలేదు అని మొత్తం ఈ అధ్యాత్మ శాస్త్రమునంతను దేహాత్మబుద్ధి చుట్టూ పెట్టి నడిపి వ్యాఖ్యానం చేసేవారు. కాబట్టి దేహమే ఆత్మ అనే బుద్ధిలో ఉంటాడు మనిషి. ఆదిశబ్దం చేత మనస్సే ఆత్మ. సో మనుషులు ఎలా ఉంటారంటే, మీరు నిద్ర లేచారనుకోండి, నిద్ర లేస్తూనే మీకంటే భిన్నమైన జగత్తు మీకు దర్శనం ఎందుకు ఇస్తుందో తెలుసునా? మీరు దేహమే ఆత్మ అని స్వీకరించబట్టియే మీకంటే భిన్నంగా జగత్తు మీకు దర్శనమిస్తుంది. దేహాత్మభావము చాలా తరడుగట్టిన దోషము. ముందు అసలు దానిని దోషముగా గ్రహించటం ప్రారంభిస్తే క్రమంగా ఆ దోషము తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జనులు తమకు తాము నిరంతరము జాగరూకతతో గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏమని, దేహమే ఆత్మ అనేది తప్పు, దేహాత్మభావము దృష్ట్యా మనము ముందుకు అడుగు వేయరాదు అని ఎవరికి వారు గుర్తు చేసుకోవాలి. అలాంటి దేహాత్మబుద్ధి లేని మహాత్ములను పక్కన పెడితే, ఎవళ్ళైతే దేహాత్మబుద్ధితో ఉంటారో వాళ్ళ దృష్టి లౌకిక దృష్టి అనబడుతుంది. దేహాత్మబుద్ధిలో ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసునండి, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అని నిశ్చయించి కూర్చోడు. ఇప్పుడు లోకంలో ఎవరినైనా చూడండి, మీరు అందరూ ఎలా నిశ్చయించి కూర్చున్నారు? సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అని నిశ్చయించుకుని కూర్చుంటారు. అదే నిశ్చయం. పుస్తకాలు అలాగే రాసుకుంటారు. లోకం వ్యవహారం అంతా ఇప్పుడు మామూలుగా మీరు భోజనం చేయడానికి దీనికి దానికి ఆ రకంగా వ్యవస్థ చేసుకోవడం తప్పు కాదు. కానీ మీరు లోకం వ్యవస్థ చేసుకోవడంతో ఆగరు. సూర్యుని యందు లేని ఉదయాస్తమయములను సూర్యునకు అంటగట్టి అదే పరమసత్యమా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. దిక్కులు చూడండి, మీరు కనుక నేల మీద నిలబడ్డప్పుడు తూర్పు పడమర ఇలాంటి దిక్కులు ఉంటాయి.
పైగా భూమి బల్లపొరుపుగా ఉంది అంటేనే మీకు తూర్పు పడమర ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటే తూర్పు పడమర ఏమి ఉండవు. స్పేస్లో భూమి ఉన్నది, గుండ్రంగా ఉంటుంది భూమి, స్పేస్లో ఉంటుంది. మీకు తూర్పు ఏది, తూర్పు ఏది పడమర ఏముండదు. మీరు భూమిని దాటి పైకి వెళ్తే దిక్కులు అసలు ఉండనే ఉండవు. మీరు భూమి మీద నిలబడాలి, భూమి బలపరుపుగా ఉండాలి, అప్పుడు తూర్పు పడమర. కాబట్టి లోకదృష్టి అలా ఉంటుంది. లోకదృష్టి చాలా విరుద్ధంగా అసత్య ప్రధానంగా ఉంటుంది. లోకదృష్టి మరి దాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. యూనివర్సల్ అంటే మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉంటే అందరూ అదే తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. ఇప్పుడు గలీలియో మహాశయుడు ఆయన జీవితకాలంలో మొత్తం వెస్ట్ అంతా కూడా, వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఎంతమంది జనులు ఉన్నారో అందరూ కూడా భూమి బల్లపరుపుగా ఉన్నది అని స్వీకరించేవారు. ఈస్టులో ఏ కొద్ది మందో ఆర్యభటుడు, వరాహమిహిరుడు మొదలైన ఆస్ట్రానమర్స్ కొద్దిమంది భూమి గుండ్రంగా ఉంది అని తెలుసుకున్నారు ఆ గలీలియోకి ముందే. అయితే మన హిందూ సమాజంలో ఆర్యభట్టుని వరాహమిహిరుణ్ణి వీళ్ళు ఎప్పుడో పక్కన పెట్టేశారు. వీళ్ళు ఆర్యభట్టుని వరాహమిహిరుణ్ణి ఫాలో కారు, కేవలం ఎక్లిప్స్లు గణించడానికి ఫాలో అవుతారు అంతే. ఆ ఫార్ములాలు ఏమో ఫాలో అవుతారు, అంచేతనే వీళ్ళ ఎక్లిప్స్ క్యాల్కులేషన్ కరెక్ట్గా వస్తుంది. అది ఒక్కటి మినహాయిస్తే మిగతాదంతా గడబడారు. మిగతా దాంట్లో దేంట్లోనూ శాస్త్రీయమైన దృష్టి లేదు. కాబట్టి మీరు మీ భావజాలమునంతను పరీక్షకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు మహావిద్వాంసులు, మీరేం సామాన్యులు కాదు, మీకు చాలా విషయాలు తెలుసు, పండితులు. మీకు తెలియని విషయం ఏం లేదు. మీరు ఎంతోమంది పండితుల దగ్గర, శాస్త్రజ్ఞుల దగ్గర, పౌరాణికుల దగ్గర, వైదికుల దగ్గర ఎన్నెన్నో గంభీరమైన విషయాలన్నింటినీ తెలుసుకుని బుద్ధిని పరిపక్వం చేసి కూర్చున్నారు. దాంట్లో ఇంకా మళ్ళీ సందేహం ఏం లేదు. నేను అడిగేది ఏమిటంటే మీ భావజాలము ఎంతైతే ఉందో అంతా కూడా మీరు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఈ పాఠం మీకు. ఎందుకంటే వైదికుడు ఉన్నాడు అనుకోండి, వైదికుడు నేను కర్తను అనే దృఢ నిశ్చయంలో జీవిస్తాడు. ఒక జీవితకాలం తన ఎందు కర్తృత్వాన్ని పెట్టుకుని ఉంటాడు. ఆ వైదికుడిని ఉద్దేశించి మనం ఏమని చెప్తున్నాము? నీ ఎందు కర్తృత్వము లేదు అని చెప్తున్నాము. లోకంలో అందరూ కూడా ఆస్తికులు, పుణ్యకర్మలను చేసి పుణ్యాన్ని సంపాదించి స్వర్గాది లోకాలను పొందుటకై సంసిద్ధంగా ఉన్నారు. మా చిన్నప్పుడు గ్రామంలో పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తానికి ఎలాగో అలాగా కాశీ నగరానికి వెళ్ళి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో రైలెక్కి ఎలాగో కింద మీద పడి 2 రోజులు ప్రయాణం చేసి కాశీ వెళ్ళి గంగలో మునక వేసి వెనక్కి వచ్చి కాలాష్టకంతో ఏదో చిన్న పూజాది చేసి 10 మంది బంధువులకు భోజనం పెట్టి ఇంకా స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. ఇంకా అంతా ఏర్పాటైపోయింది, టికెట్ బుక్ చేయడం అయిపోయింది, ఇంకా స్వర్గానికి వెళ్ళడమే తర్వాయి. అలా ఉండేవారు, మొత్తం జనం అంతా అలాగే ఉండేవారు, పండితులందరూ అలాగే ఉండేవారు. కాబట్టి ఈ కర్తృత్వము అనేది చాలా బలమైన తప్పుడు అభిప్రాయం. అది లోకదృష్టి. ఆ లోకదృష్టితో చూస్తే ఒకడు ఒక కర్మను చేసినప్పుడు వాడు కర్మను చేసినట్లే, అయినప్పటికీ యథాదర్శితాం పారమార్థికీం దృష్టిమాశ్రిత్య నహంతి నిబధ్యతే. అయినప్పటికీ అంటే ఆ కర్మను చేసినప్పటికీ పైన చూపించిన విధముగా, పైన అంటే మొదటి పాదం, మొదటి లైను. ఏమిటి మొదటి లైను? ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు అని పైన చూపించినటువంటి దృష్టి. దృష్టి అంటే విజ్ఞానం, అది పారమార్థిక విజ్ఞానం. నన్ను చెప్పమంటారా, సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవండి. నేను సూర్యుడికి ఉదయాస్తమయాలు నేను అంగీకరించను. మీరు నన్ను కొరత వేసినా నేను సూర్యుడికి ఉదయాస్తమయాలు అంగీకరించను. భూమి
ఒక కొంతసేపు సూర్యుడి వైపు తిరుగుతోంది, కొంతసేపు సూర్యుడికి పెడముఖం పెట్టింది కాబట్టి మనకి చీకటి వచ్చింది. సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు, సూర్యుడికి గ్రహణం లేదు, గ్రహణం మన దృష్టికే ఉన్నది. ఘనచ్ఛన్న మర్కం ఘనచ్ఛన్న దృష్టి, మేఘాలు మన చూపుని ఆవరిస్తాయా సూర్యుడిని ఆవరిస్తాయా? మన చూపును ఆవరిస్తాయి. కానీ మనం ఏమంటాం, మేఘాలు సూర్యుడిని ఆవరిస్తున్నాయి ఏం చెప్తాం? కాబట్టి సూర్యుడికి గ్రహణము లేదు. సూర్యుడికి గ్రహణాన్ని నేను ఒప్పను. సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడు అడ్డు వచ్చినాడు అంటే, దీంట్లో సూర్యుడికి గ్రహణం లేదు, చంద్రుడికి గ్రహణం లేదు, భూమికి గ్రహణం లేదు. గ్రహణం అనే మాట అసలు ఎలా వచ్చింది? గ్రహణం అంటే పట్టుకోవడం. ఎవరు పట్టుకుంటున్నారు, దేన్ని పట్టుకుంటున్నారు? నేను ఒప్పనండి, నేను ఒప్పను. తూర్పు పడమర నాకు లేవండి, నాకు పడమర తూర్పు లేవు, కుడి ఎడమ నాకు లేదు, దక్షిణము ఉత్తరము నాకు లేదు, తర్వాత వర్జ్యము దుర్ముహూర్తము నాకు లేవు. దే డోంట్ ఎగ్జిస్ట్ టు మీ. ఇప్పుడు చెప్పండి, మీరు వర్జ్యంలో బయలుదేరాడు, దుర్ముహూర్తంలో చేశాడు అని మీరు నాకు గుణాన్ని కానీ దోషాన్ని కానీ మీరు అంటగడితే అవి అంటుకోవు. ఆయన మంచి ముహూర్తంలో పాఠం చెప్తున్నాడండి అని మీరు అంటే నేను విని ఆశ్చర్యపోతాను, ఎందుకంటే నేను ముహూర్తం చూసుకోకుండా పాఠం చెప్తున్నాను. ఆయన బయలుదేరాడండి సంచి పుచ్చుకుని ఆయనకి దుర్ముహూర్తంలో వెళ్తున్నాడు, నాకు పట్టింపు లేదు. ఐఎమ్ అబౌవ్ దీస్ థింగ్స్. అయ్యి అంటే నేనని కాదు, జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. కాబట్టి పారమార్థిక దృష్టిని ఆశ్రయించి చూసినట్లయితే ఆయన ఎందు కర్తృత్వము లేదు, ఆయన ఏ కర్మను చేయుటలేదు. నహంతి నా నిబధ్యతే, కర్మఫలము ఆయనకు తగులుకోనదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, హత్వాపి నహంతి అని అనవచ్చు. హత్వాపి బ్రాకెట్లో లౌకిక దృష్టి, నహంతి బ్రాకెట్లో పారమార్థిక దృష్టి. కాబట్టి హత్వాపి నహంతి అనే వచనము అది విరుద్ధ వచనము అనే మాట పోసగదు. ఇది తదుభయం ఉపపద్యతే ఏవా. కాబట్టి ఈ రెండు మాటలు కూడా యుక్తియుక్తములే. రెండు మాటలు అంటే ఆ రెండు కూడా. రెండు అంటే ఏమిటి? హత్వాపి నహంతి. హత్వాపి అది లోకదృష్టితో కరెక్ట్, నహంతి శాస్త్రదృష్టితో కరెక్ట్. కాబట్టి హత్వాపి నహంతి. ఇప్పుడు హత్వాపి లోకదృష్టి, నహంతి లోకదృష్టి అనుకోండి, తప్పవుతుంది, విరుద్ధమవుతుంది. హత్వాపి శాస్త్రదృష్టి, నహంతి శాస్త్రదృష్టి అనుకోండి, విరుద్ధమవుతుంది. హత్వాపి లోకదృష్టి, నహంతి శాస్త్రదృష్టి, విరుద్ధము కాదు. సూర్యుడు అస్తమిస్తున్నా అస్తమించుటలేదు అంటే లోకదృష్టితో సూర్యుడు అస్తమిస్తున్నా, శాస్త్రదృష్టితో అస్తమించుటలేదు. అలా నను అధిష్టానాదిభిః సంభూయ కరోత్యేవా ఆత్మా. ఆత్మకర్త కాదు అని మీరు ఎలా చెప్తారు? మళ్ళీ వేరే అబ్జెక్షన్. ఆత్మకర్త కాదు అనే మాట సరికాదు. అదండి, దేహం చేస్తోంది, దేహం చేస్తోంది నిజమే, దేహంతో పాటు ఆత్మ కూడా కలిసి ఉందిగా, కాబట్టి ఆత్మ కూడా చేస్తున్నట్లే. ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తోంది, ఆ బస్సులో మీరు కూర్చున్నారుగా, కాబట్టి బస్సు ప్రయాణం చేస్తుంటే బస్సుతో పాటుగా బస్సుతో కలిపి మీరు ప్రయాణం చేస్తున్నారు. దేహం కర్మ చేస్తుంటే దేహంతో పాటు, దేహంతో కలిసి, సంభూయ అంటే కలిసి, ఆత్మ కూడా కర్మను చేస్తోంది. మనస్సు కర్మను చేస్తోందా లేదా? చేస్తోంది. మనస్సుతో కలిసి ఆత్మ కూడా కర్మను చేస్తోంది. ఈ ఆత్మ మనస్సుతోటి దేహంతో కలిసి ఉంది కదా. మనస్సుతో దేహంతో కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు బస్సు అలా వెళ్తుంటే మీరు పక్కన నిలబడితే బస్సు ప్రయాణం చేస్తోంది, మీరు చేయటం లేదు. మీరు ఆ బస్సులో కూర్చుని బస్సు ప్రయాణం చేస్తోంది నేను చేయట్లేదంటే ఎలా కుదురుతుంది కదా. కాబట్టి బస్సు చేస్తున్నమాట వాస్తవమే, నేను కూడా చేస్తున్నాను. కాబట్టి ఆత్మయందు కర్తృత్వం ఉన్నది. ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే,
ఆత్మానం కేవలంతుయ అని ఉంది శ్లోకం, 16వ శ్లోకం. ఆత్మానం కేవలంతుయ అని ఉంది. కేవలము ఆత్మయే కర్త అంటే తప్పు అన్నారు. కేవలము ఆత్మయే కర్త అనే మాట తప్పు. అంటే 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 అర్థం ఏంటి? కేవలము ఆత్మ కర్త కాదు అని చెప్పారు. కేవలము ఆత్మకర్త కాదన్నారు. ఆత్మకర్త కాదు అనలేదు. కేవలము ఆత్మకర్త కాదు అన్నారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆత్మ ఒక్కటి కర్త కాదు, ఇంకో రెండు మూడింటితో కలిపినప్పుడు మాత్రం ఆత్మకర్తయే అవుతుంది అని చెప్పకనే చెప్పినట్లయినది. ఓకే, కర్తారం ఆత్మానం కేవలంతు ఇది కేవల శబ్ద ప్రయోగా. ఆత్మానం కేవలంతు యహ అని కేవల శబ్దాన్ని ప్రయోగించారు. అంటే ఆయన ఒక్కడూ చెయ్యలేదు అన్నట్లు. ఆయన ఒక్కడే చెయ్యలేదు అంటే అర్థం ఏంటి? ఆయన ఇంకో ఇద్దరు ముగ్గురితో కలిపి చేసినాడు. కాబట్టి ఆత్మయందు కలిపి చేసే సందర్భము గలదు. ఆత్మయందు సుతరాము కర్తృత్వము లేదు అనే మాట సరికాదు. ఓకే, ఇది మీమాంసకుల యొక్క పూర్వపక్షం. మీమాంసకులు కర్మను చేసేది ఆత్మ అని స్వీకరిస్తారు. అది కర్మశాస్త్రం కదండి. కర్మశాస్త్రంలో కర్మ ఉంది కానీ కర్త లేడంటే ఎలా ఉంటుంది? కర్త కారకములలో కల్లా ప్రధానమైన కారకము, స్వతంత్ర కర్త. కర్తృకారకము స్వతంత్రమైన కారకము. కర్మకారకము, కరణకారకము ఇవన్నీ కూడా పరతంత్రములు, కర్తని బట్టి వస్తాయి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే ముందు ఎవరు కావాలి? నేను ఇల్లు కడతాను అని నిలబడేవాడు కావాలి. వాడు నిలబడ్డ తర్వాత లోన్ వస్తుంది, మేస్త్రి వస్తాడు, ఇటకలు వస్తాయి, సిమెంట్ వస్తుంది. పూర్వం ఇప్పుడుంటే సిమెంట్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటారు. పూర్వం సిమెంట్కి పర్మిషన్ పర్మిట్ పెట్టాల్సి వచ్చింది. ఆ పర్మిట్తో పాటు లంచం ఇవ్వాల్సి వచ్చింది, ఏవేవో చేయాల్సి వచ్చింది. అన్నీ వస్తాయి, అన్ని పనులు అవుతాయి, అన్నీ వస్తాయి. కాదు రూఫ్ వేయాలి, వీడు నిలబడితే రూఫ్ పడుతుంది, అన్నీ అవుతాయి. సపోజ్ వీడు నేను ఇల్లు కట్టివాడను కాను అని అక్కడి నుంచి తప్పుకున్నాడు అనుకోండి, ఏ పని అవుతుంది? కాబట్టి కర్త అన్నది ప్రధానమైన కారకము. ఇప్పుడు యజ్ఞం, యజ్ఞం అండి అంటే ఎవరు చేస్తున్నారు యజ్ఞం అని అడుగుతారు. ఆ ఎవరు కర్తలు ఏంటంటే యజ్ఞం ఉంటుందా? అలా ఉండదు. కాబట్టి ఆత్మకర్త కాదు అనే ఈ మాట మీమాంసకులకు అంగీకారం కాదు. ఈరోజు మైక్ ఎందుకని ఇలా ఉంది? నేను చెప్తాను, నిన్నామన్నా చాలా బాగుందే, ఇప్పుడు మీకు బాగా వినపడుతోందా? పర్వాలేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకొంచెం పెంచగలుగుతారా? ఆ రిపేర్ సరే, ఇప్పుడు ఇంకా ఇంకా 20 నిమిషాలు క్లాస్ ఉంది. ఇంకొంచెం పెంచండి, మీకే పని, మీరే లేస్తూ ఉండడం కూర్చుంటాండి. ఎవరినైనా కుర్రాన్ని అసిస్టెంట్గా పెట్టుకోండి, ఎవరైనా మీలో. ఆయన పాపం కూర్చుని లేచి కూర్చుని లేచి కష్టం కదా. ఎవరైనా యంగ్ మ్యాన్ తక్కువ మంది లేచి అడ్జస్ట్ చేసి అలాగే ఏదైనా చేస్తే బాగుంటుంది. చూడండి, కాబట్టి బాగుందండి, అలా ఉంచేయండి, బాగుందండి. కాబట్టి ఆత్మకర్త కాదు, ఆత్మకర్త కాదు అని నిర్ధారణ చేయుట సరికాదు అని పూర్వపక్షం. నైష దోష, ఈ పూర్వపక్షము సరికాదు. అంటే పూర్వపక్షంలో చూపించిన దోషము యథార్థముగా లేదు. ఎందుకని?
అవిక్రియ స్వభావత్వే అధిష్టానాదిభిః సంహతత్వానుపపత్తే. మీరు ఎప్పుడు దీపంతో పోల్చుకోవాలి. ఆత్మ దీపము, ఆత్మ జ్యోతి. అది ఆత్మ అంటే చేతులు కాళ్ళు కాదు, దీపం. సో దీపం ఉన్నది, దీపం పని చేస్తోందా? ఇప్పుడు ఒక ఆయన వచ్చి దీన్ని తుడిచాడు, ఇంకో ఆయన టేబుల్ వేశాడు, మైకు పెట్టారు, మైక్ అడ్జస్ట్ చేశారు, కుర్చీలు వేశారు, మీరందరూ వచ్చి కూర్చున్నారు, నేను వచ్చి పాఠం చెప్తున్నాను, ఇన్ని పనులు అవుతున్నాయి. మన అందరితో కలిసి దీపము ఉన్నది. ముందు ఏమున్నది? దీపం. ముందు లోపలికి రావడానికి ముందు ఏం చేశారు? దీపం వేశారు. ముందు ఏమొచ్చింది? హాల్లోకి దీపం వచ్చింది. ఆ తర్వాత ఒక ఆయన వచ్చి టేబుల్ వేశారు, ఇంకో ఆయన వచ్చి మైక్ పెట్టారు, ఇంకొక ఆయన కుర్చీలు వేశారు, మీరందరూ కూర్చున్నారు, నేను పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు. అన్నిటికంటే ముందేముంది? దీపం. ఆ దీపానికి కర్తృత్వం ఉంటుందా ఉండదా? దీపం ఉండడమే కాదు, దీపం మనందరితో కలిసి ఉన్నది. ముందు ఒక ఆయన వచ్చి టేబుల్ కుర్చీ టేబుల్ పెట్టారు, ఆయన ప్లస్ దీపము, ఇంకో ఆయన వచ్చి మైక్ పెట్టారు, వాళ్ళిద్దరూ ప్లస్ దీపము, ఇంకొక ఆయన వచ్చి కుర్చీలు వేశారు, ముగ్గురు ప్లస్ దీపము. మీరు 100 మంది వచ్చి కూర్చున్నారు, 103 ప్లస్ దీపము, నేను వచ్చి పాఠం చెప్తున్నాను, 104 ప్లస్ దీపము. ఇంతమందితో దీపము కలిసి ఉన్నది. ఈ 104 వాళ్ళ వాళ్ళ పనులను చేస్తూ ఉన్నారు, వీళ్ళందరితో దీపము కలిసియే ఉన్నది. కాబట్టి దీపము కూడా పనిని చేస్తోంది అనవచ్చునా? అనడానికి వీల్లేదు. ఇంకొక మాట, ఒక దీపం ఉంది, ఒక ఆయన వచ్చి టేబుల్ వేశారు, ఇప్పుడు ఆ దీపము ఆయనతో కలిసి టేబుల్ వేసిందా, లేకపోతే ఆయన దీపంతో సంబంధం లేకుండా టేబుల్ వేశారా? దీపంతో సంబంధం లేకుండానే టేబుల్ వేశారు ఆయన. దీపము ఆయన కలిసి టేబుల్ వేశాయా? లేదు. దీపము దేనితోటి కలవదు, ఒక్కడుంటే ఒక్కడితో కలవదు, కలవదండి. అలాగా పాలు నీళ్లు కలిసినట్టుగా దీపము దేనితోటి కలవదు. దీపం దీపంలో ఉంటుందంతే. వీళ్ళు పనులు చేస్తారు, దీపము ఉంటుంది. కాదండి, దీపము వీళ్ళందరితో కలిసి కర్త అవుతుంది, అవదు. ఎందుకని? కలవదు అసలు. దీపము దేనితోటి కలవదు. దీపము ప్రకాశము దేనితోటి కలవదు. ఇప్పుడు ద్రవ్యము ద్రవ్యముతో కలుస్తుంది. ఏమండి, ఇప్పుడు మీరు మట్టిని పౌడర్ చేసి నీళ్లలో పోసి కదిపితే కలుస్తుంది, ఎందుకంటే మట్టి ద్రవ్యము, నీరు ద్రవ్యం. కానీ నీళ్లలో దీపకాంతిని వేసి కలిపితే కలుస్తుందా? కలవదు. ఎందుకంటే దీపము ప్రకాశము అది దేనితోటి కలవదు, అది అసంగముగా కలవకుండా మిగిలిపోతుంది. ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఆకాశంలో ఇన్ని ఉన్నాయి, వేటితోటైనా ఆకాశము సంయోగాన్ని చెందుతుందా? చెందదు. ఆకాశము అసంగముగానే ఉండిపోతుంది, ప్రకాశము అసంగముగానే ఉండిపోతుంది. ఎరుక, మీ లోపలి ఎరుక చైతన్యము, అది అసంగముగానే ఉండిపోతుంది. అది ఉంటుంది, మనస్సు కదులుతుంది, మనస్సు కదులుతుంది. కదిలే మనస్సుతో కలిసి ఎరుక కదులుతుంది, తప్పు. ఎరుక మనస్సుతో కలవదు. కాబట్టి మనస్సు కదిలినప్పుడల్లా మనస్సుతో కలిపి చేతన కూడా కదులుతోంది, తప్పు. మనస్సు కదిలినప్పుడు మనస్సు కదులుతుంది, చేతన కదలదు. ఇంద్రియములు కదిలినప్పుడు అవే కదులుతాయి, చైతన్యము కదలదు.
ఇంద్రియములలో వికారము వచ్చినప్పుడు వాటి ఎందే వికారము ఉంటుంది. చైతన్యమునందు ఎట్టి వికారము, వికారము అంటే మార్పు రాదు. కాబట్టి బస్సు కదిలినప్పుడు మీరు కదులుతారు, ఎందుకంటే బస్సు ద్రవ్యము, దేహము ద్రవ్యం. ఒక ద్రవ్యమునందలి కదలిక ఇంకొక ద్రవ్యమునకు సంక్రమిస్తుంది. బస్సు కదిలినప్పుడు ఆకాశం కదులుతుందా చెప్పండి మీరు? కదలదు, ఆకాశం కదలదు. బస్సు కదిలినప్పుడు ప్రకాశము కదులుతుందా? అది కదలదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి నడిచి అక్కడికి వెళ్తారు, మీతో పాటు మీ ప్రకాశం కదులుతుందా? కదలదు. ఆకాశం కదులుతుందా? కదలదు. వాయువు కదులుతుంది. మీరు నడుస్తున్నప్పుడు మీతో పాటు వాయువు కదులుతుంది. కాబట్టి మూడింటికి కలవడం అనేది ఉండదు. అవి ఏమిటో తెలుసునండి? లోపల ఉండే చైతన్యము ఎరుక, బయట ఉండే ప్రకాశము ఆకాశము, ఈ మూడు దేనితోటి కలవవు. అంచేతే ఈ మూడింటి యందు క్రియ ఉండదు. ఓకే, కాబట్టి ఆత్మనః అవిక్రియ స్వభావత్వే అందాము. ఆత్మనః అవిక్రియ స్వభావత్వే అధిష్టానాదిభిః సంహతత్వానుపపత్తేః. మీరు జాగ్రత్తగా మనస్సు పెట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ వాక్యాలు కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు. ఈ పైన 18వ అధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది. నేను ఓపిక్గా చెప్పాలి, మీరు ఓపిక్గా వినాలి. మీకు ఓపిక లేకపోతే ఇది నడవదు, నాకు ఓపిక లేకపోయినా నడవదు. చాలా ఓపిక పెట్టి చాలా శాస్త్రం కదా. లేకపోతే మీరు పని చేయడం, ఓ పుస్తకం ఉంది ఏదో గురుచరితమనో లేకపోతే మాఘపురాణమనో లేకపోతే కార్తీక పురాణమనో ఏదో పుస్తకం ఉంటుంది, అది పాఠం చెప్పమంటే నేను చెప్తాను. అప్పుడు చక్కగా మీరు, మీకు ఓపిక ఉండక్కర్లేదు, నాకు ఓపిక ఉండక్కర్లేదు, ఆ కథలో అవి చెప్పుకుంటూ కూర్చోవచ్చు. కాబట్టి ఏం చేద్దామంటారు? ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా? మరి ఈ పని చేయాలంటే ఓపిక ఉండాలి. ఏం భోజనం చేసినట్టు కాదు. సో ఇప్పుడు ఆత్మ, ఆత్మ యొక్క స్వరూపము అవిక్రీయము, ఆత్మ ఎందు వికారము లేదు. ఇప్పుడు చూడండి, బయట ఏదైనా ఒక మంచి అనుకూలమైన ఘటన జరిగిందనుకోండి, మీకు ఉల్లాసం కలుగుతుంది, ఉత్సాహంగా ఉంటుంది. బయట ప్రతికూలంగా ఉందనుకోండి, మీకు నిరుత్సాహం కలుగుతుంది. దాన్ని వికారము అంటారు. దాన్ని వికారం ఉంటే ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు బయట అనుకూలమైతే ఉల్లాసము, బయట ప్రతికూలమైతే దుఃఖము లేక నిరుత్సాహము అనేవి వికారములు. ఎవరికి? నాక మనస్సుక, మనస్సు. మీరు ఆ విషయాన్ని పట్టుకోగలిగితే మీరు ఈ సంసారాన్ని జయించేశారు. మనస్సుకి వికారము, మనస్సుకి వికారం ఉండదని ఎవడూ అంటలేదు. మనస్సుకి వికారము, చీకటి పడదని ఎవరు అంటలేదు. సూర్యుడికి చీకటి లేదు అంటున్నాము, భూమికి పొగలు లేదు, చీకటి రాత్రి లేదు అని నేను అన్నానా? అనలేదు. సూర్యుడికి రాత్రి పొగలు లేవు, భూమికి ఉన్నాయి. మనస్సుకి ఉల్లాసము అనుల్లాసము అంటే దుఃఖము ఉంటాయి, అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు జ్ఞాని, మహాజ్ఞాని శుక మహర్షి లాంటి వాడు ఏదో భిక్ష అని వెళ్ళాడనుకోండి, అక్కడ భిక్ష ఏర్పాటు చేశారనుకోండి, అక్కడ నుండి భోజనం చేసి చక్క వస్తే ఉల్లాసంగా ఉండదు, ఉంటుంది, తృప్తి కలగదు, కలుగుతుంది. ఏమీ లేవనుకోండి, కడుపు నకనకలాడుతూ వెనక్కి రావాల్సి వచ్చిందనుకోండి, కొంత నిరుత్సాహము కలగదు, కలుగుతుంది. కానీ మనస్సుకు, ఆత్మకు కాదు. సుఖ మహర్షే కానక్కర్లేదు, మీరైనా అదే పరిస్థితి, మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. కాబట్టి ఈ వికారములు, సుఖ దుఃఖములు, అనుకూల ప్రతికూలములు, ఉల్లాస అనుల్లాసములు అనే వికారములు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి రావు అని చెప్పటం లేదు, అవి ఉంటాయి కానీ ఆత్మయందు ఉండవు. మీరు ఈ సంగతి గుర్తించాలి. ఆత్మ అవిక్రీయము,
దాని ఎందు ఎట్టి వికారములు ఉండవు. నెంబర్ వన్, ఆత్మ దేహమునందు ప్రకాశిస్తుందే కానీ దేహముతో కలవదు. అధిష్టానాదిభిః సంహతత్వ అనుపపత్తే. ఇప్పుడు పాలల్లో నీళ్లు పోసారనుకోండి, కలిసిపోతాయి. పాలల్లో నూనె వేశారనుకోండి, కలవదు. నీళ్లల్లో నూనె వేస్తే కలవదు, నీళ్లల్లో పాలు పోస్తే కలిసిపోతుంది. అలాగే మనస్సు దేహము కలిసిపోతాయి, మనస్సులో దేహం కలిసిపోతుంది, దేహమునందు మనస్సు కలిసిపోతుంది. మనస్సుని దేహాన్ని ఒకప్పుడు మనం తెలుసుకోవడం కోసం విడదీసి చెప్పినా అనుభవంలో మనస్సుని దేహాన్ని విడదీయడం కుదరనే కుదరదు. మనస్సులో దేహము కలిసిపోతుంది, దేహంలో మనస్సు కలిసిపోతుంది. దేహం అనారోగ్యంగా ఉంటే మనస్సు నిరుత్సాహంగా ఉంటుంది, దేహం ఆరోగ్యంగా ఉంటే మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. రెండు కలిసిపోతాయి, కలిసి ఉంటాయి. అంచేతనే దేహానికి అనారోగ్యం కలిగినప్పుడు ఆయన మహాత్ముడే అయినా మనస్సు నిరుత్సాహాన్ని పొందుతుంది. ఈ విషయాన్ని డాక్టర్ గ్రహించి యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్ ఒకటి ఇస్తాడు. ఆయన జ్ఞాని, ఆయనకి యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్ అక్కర్లేదు అంటే తప్పు. ఆత్మకు అక్కర్లేదు, దేహానికి మనస్సుకి కలిసి ఉంటాయి. కాబట్టి మహాపురుషులు కూడా, మహాత్ములు కూడా ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఓ యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అదేదో ఆయన కూడా యాంటీ డిప్రెషన్ తీసుకున్నారే అని మనం ముగ్గులు నొక్కుని అక్కర్లేదు. ఎందుకంటే మనస్సు దేహము కలిసి ఉంటాయి. మనసు దేహంలో వ్యాధి, పెద్ద వ్యాధి వచ్చి చాలా దుఃఖము, చాలా నొప్పి కలిగే సందర్భంలో మనస్సు డిప్రెస్ అయిపోతుంది. కాబట్టి పెయిన్ కిల్లర్తో పాటుగా చిన్న యాంటీ డిప్రెసెంట్ ఇవ్వటంలో తప్పేమీ లేదు. ఆత్మకి సంబంధం లేదు. కాబట్టి మహాపురుషులు, ఇప్పుడు రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములు వ్యాధి వచ్చినప్పుడు మందు వేసుకోలేదు, మరి వేసుకున్నారు. దేనికి మందు? దేహానికి, మనస్సుకి, ఆత్మకి కాదు. కనుక అదేమిటి, ఆయన మహాత్ముడు కదా ఆయనకి మందు ఎందుకు అనకూడదు, ఆయన జ్ఞాని కదా ఆయనకి భోజనం ఎందుకు అని అనకూడదు. కనుక దేహము మనస్సు కలిసిపోతాయి, ఆత్మ మనస్సు కలవవు, ఆత్మ దేహము కలవవు, రోగం దేహానికే ఆత్మకి లేదు. ఆ విషయం మీరు తెలుసుకుంటే ఆ రోగాన్ని మీరు చాలా గొప్పగా నిర్వహించగలుగుతారు, ఆ రోగం నుంచి మీరు బయటపడవచ్చు. ఒకవేళ రోగం స్థిరంగా ఉన్నా కూడా దాని దారిని అది ఉంటుంది, మన దారిని మనం ఉండవచ్చు. మనస్సు ఒకప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, మరో ఒకప్పుడు అనుల్లాసంగా ఉంటుంది. నా స్వరూపమునందు ఎట్టి వికారము లేదు అని మీరు తెలుసుకుని మనస్సుపై ఆధారపడకుండా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మీరు ఉండగలుగుతారు. సో కాబట్టి పాయింట్ ఏంటంటే, ఆత్మ అధిష్టానాదులతో కలవదు. అధిష్టానాదులు అంటే ఏమిటి? అధిష్టానం అంటే దేహం, ఆత్మకి దేహంతో సంబంధం లేదు. కర్త అంటే అహంకారం, ఆత్మకి అహంకారంతో సంబంధం లేదు. కారణం అంటే చేతులు కాళ్ళు, వాటితో ఆత్మకు సంబంధం లేదు. ప్రాణశక్తి, దాంతో సంబంధం లేదు. ప్రారంభ కర్మకి దైవము అని పేరు, ప్రారంభమునకే దైవము అని పేరు, దాంతో కూడా ఆత్మకు సంబంధము లేదు. ఆ ఐదు కలిసి కర్మలను చేస్తూ ఉంటాయి, ఆత్మ యొక్క ప్రకాశంలోనే ఐదు కర్మలను చేస్తూ ఉంటాయి, కానీ ఆత్మకు కర్తృత్వము ఉండదు. అది సిద్ధాంతం. విక్రియావతో హి అన్యై సంహననం సంభవతి సంహత్యవా కర్తృత్వం స్యాత్. ఒకటి ఇతరముతో కలిసిపోవుట అనేది వికారము గలదానికి మాత్రమే సంభవమగును. అది వికారము గలది అవ్వాలి. మనస్సు వికారము గలది, దేహంతో కలుస్తుంది. దేహము వికారము గలది, ఇంద్రియాలతో కలుస్తుంది. అలాగే ఏమండి, ప్రకాశమునందు, ఆకాశమునందు, చైతన్యమునందు,
ఎట్టి వికారములు ఉండవు. కాబట్టి ఆకాశము కానీ ప్రకాశము కానీ ఆత్మ చైతన్యము కానీ ఇతరముతో కలియుట సంభవము కాదు. కలియుట లేదు గనుక కలిసి కర్తృత్వము వచ్చును అనే మాట పొసగదు. ముందు కలవాలి, కలిస్తే కర్తృత్వం, అసలు కలవనేకపోతే కర్తృత్వం అనేది ఉండనే ఉండదు. ఈ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో టేకప్ చేద్దాము. నేను నిన్న అనౌన్స్ చేశాను, వచ్చే శుక్రవారం నేను హృషికేశ్ వెళ్తున్నాను, అంటే శని అది ఉండనన్నమాట. ఆ పై శుక్రవారానికి వాపస్ వచ్చేస్తా, అప్పుడు శని అది క్లాసులు చెప్తాను. కాబట్టి నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? 15-16 అయ్యాయి, 22-23 క్లాసులు ఉండవు, 29-30 మొదలుపెట్టి మనం ధారావాహికంగా క్లాసులు పెట్టుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. Thank you.